ఎందెందు వెతికినా అందందే అవినీతి అన్నట్టు తయారైంది పరిస్థితి. చెయ్యి తడపనిదే పని జరగదు. చివరకు సెక్యూరిటీ గార్డుల నియామకాల్లోనూ ఆమ్యామ్యాల పర్వమే. కర్నూలు జీజీహెచ్ లో సాగిన దందాపై ఓ రిపోర్ట్. కర్నూలు జీజీహెచ్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, కంటి ఆసుపత్రికి భద్రత కోసం ప్రభుత్వం ఔట్సోర్సింగ్ కు కాంట్రాక్ట్ ఇచ్చింది. గతంలో ఉన్న పాత ఏజెన్సీ స్థానంలో ఎక్స్పర్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. నెలకు 42,44,000 ఏజెన్సీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటికే జీజీహెచ్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, కంటి ఆసుపత్రికి సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. నెలకు 12,000 లెక్కన వారికి వేతనం ఏజెన్సీ చెల్లించాలి. 60 ఏళ్లలోపు వారిని సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవచ్చు. వారి నుంచి ఎలాంటి వసూళ్లు జరపకూడదు అన్నది నియమం. అయితే కర్నూలులో జరుగుతున్నది వేరు. సెక్యూరిటీ గార్డుల నియామకాల్లో నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లకు తెరతీశారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహించే ఉద్యోగమే అయినా నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 మందిని నియమించుకున్నారు. సెక్యూరిటీ కార్డుకు 80,000, సూపర్వైజర్ పోస్టుకు 100,000 లెక్కన నొల్లేశారు. ప్రజాప్రతినిధుల రికమెండేషన్ ఉన్న బేఖాతరు. ఈ మొత్తం వ్యవహారం బహిరంగంగానే సాగిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు 45 ఏళ్లలోపు వారిని మాత్రమే నియమిస్తామంటూ కొత్త మెలిక పెడుతున్నారు. ఈ సాకుతో పాత వాళ్లను తొలగించి డబ్బులు వసూలు చేసి కొత్త వాళ్లను నియమించాలన్నది ఏజెన్సీ ప్లాన్. ఈ వ్యవహారంపై అధికారులు కూడా నోరు మెదపకపోవడంతో వారికి కూడా వాటా ఉందా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, గతంలో న్యాయంగా వారికి ఇవ్వాల్సిన జీతాల్లోనూ ఏజెన్సీలు కోతపెట్టి పాప మూటగట్టుకున్నాయి. దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టకపోతే ముందు ఈ దందా క్యాన్సర్ లా కర్నూలు జీజీహెచ్ లో ముదిరిపోక మానదు.